ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 3 ఫైల్స్ ప్రిపేర్ చేసుకోబోతున్నాను. ఓకే సో ఇందులోకి నేను 3 ఫైల్స్ పెట్టుకుంటాను. ఫస్ట్ జస్ట్ డేట్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాను. యా సో ఇలాంటిదే, లెట్స్ పుట్ వన్ మోర్ ఓకే. ఒకటి ఇన్సర్ట్, ఒకటి అప్డేటు. ఓకే అప్డేట్ ఏముందో చూద్దాము. ఓపెన్ చేస్తున్నాను దీన్ని. సో దిస్ ఈస్ ఫర్ అప్సర్ట్. వన్ మోర్ వస్తే ఎస్టర్డే కాలేజ్ డేటా ఐఎస్ కాదు. ఓకే సో యెస్టర్డే వి హ్యావ్ ఎ డేటా. ఓకే మనము డిలీట్ చేసినట్టు ఉన్నాము. సో ఇప్పుడు నేను ఏం చెబుతున్నాను అంటే 3 ఫైల్స్ తీసుకుంటాను. ఒకటి ఇన్సర్ట్ చేయడం కోసము. ఓకే సో ఇది ఇన్సర్ట్ పర్పస్ కోసం పెడదాము. ఇంకొకటి వచ్చేసి అప్డేట్ పెట్టి ఇంకొకటి అప్సర్ట్, 3 పెడదాము. యా సో ఇన్సర్ట్లో, సో ఫస్ట్ ఇన్సర్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ చేయడానికి డేటా మనకి ఎటువంటి ఐడీస్ ఏం అవసరం లేదు, జస్ట్ డేటా ఉంటే చాలు. ఓకే ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ ఏమైతే ఉందో అది. సో అది నేను చూసాం కదా, మనకి అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేద్దామా, లేదంటే డౌట్స్ ఉన్నాయా, లేదంటే క్లారిటీ ఏమైనా కావాలా, లేదంటే మళ్ళీ చేద్దామా? సో మళ్ళీ ఒకసారి చెప్పండి. మళ్ళీ ఒకసారి చేద్దామా? ఓకే నో వరీస్. ఓకే ష్యూర్. సో ఇప్పుడు ఇక్కడ కంపెనీ ఒకటి తీసుకుందాము. సో సో ఇక్కడ వచ్చేసి XYZ అనేది ఒక కంపెనీ తీసుకుందాము. టామీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి తీసుకుందాము. XYZ గూడ్స్ సప్లయర్స్. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసుకోబోయే డేటా వచ్చేసి ఏ ఆబ్జెక్ట్లో చేస్తున్నానంటే లీడ్ ఆబ్జెక్ట్లో చేస్తున్నాను అన్నమాట. ఓకే అంటే ఈ డేటా వచ్చేసి లీడ్లో స్టోర్ అవుతుంది. లీడ్లో ఉన్న కంపెనీ వచ్చేసి ఇక్కడున్న కంపెనీతో డేటా అనేది మనము మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ డేటా కంపెనీలోకి వెళ్ళాలి. ప్రైమరీ ఈమెయిల్ ఐడి, ప్రైమరీ ఈమెయిల్ ఐడి. ఓకే అండ్ దెన్ వన్ సెక్, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ప్రైమరీ అండ్ దెన్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి.
ఓకే ఇవన్నీ మన దగ్గర ఉన్న డేటా. సో సేమ్ డీటెయిల్స్ని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే లీడ్లోకి ఇన్సర్ట్ చేయబోతున్నాం. ఓకే అంటే ఇన్సర్ట్ అంటే మనకు తెలిసిందే, ఇన్సర్ట్ అంటే ఎ న్యూ డేటా, ఇన్సర్ట్ అంటే ఎ న్యూ న్యూ వన్ లైక్ క్రియేటింగ్. ఓకే సో టు ఇన్సర్ట్ ద డేటా వీ డోంట్ రిక్వైర్ ఎనీ ఐడీస్, సేల్స్ ఫోర్స్ ఐడీస్, సింప్లీ డేటా ఉంటే చాలు మనకి. ఓకే జస్ట్ ఇన్సర్ట్ అయిపోద్ది. ఓకే నౌ లెట్ అస్ ట్రై డేటా లోడర్ ద్వారా మనం ఎలా చేయాలో చూద్దాం. డేటా లోడర్ ఓపెన్ చేసి, ఓకే డేటా లోడర్ ఓపెన్ చేస్తే ఈ కన్సోల్ ఒకటి వస్తుంది. ఇది రన్ అయిన తర్వాత ఫైల్ రావాలి, ఐ మీన్ అప్లికేషన్ రావాలి. యా సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఏ ఆపరేషన్ క్లిక్ చేసినా సరే ఫస్ట్ టైం అది లాగిన్ అడుగుతుంది అన్నమాట. ఓకే సపోజ్ దీన్ని ఇన్సర్ట్ క్లిక్ చేస్తే లాగిన్ అడుగుతుంది. ఓకే సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి మన పాస్వర్డ్ వచ్చేసి ఎలా ఉండాలి అంటే జస్ట్ నాట్ ఏ పాస్వర్డ్, మనం పాస్వర్డ్ ఏ విధంగా డైలీ ఎంటర్ చేస్తామో ఆ పాస్వర్డ్తో పాటు మనకి ఏం రావాలంటే సెక్యూరిటీ టోకెన్ అనేది కావాలన్నమాట. సో సెక్యూరిటీ టోకెన్ అనేది ఎలా వస్తుంది అంటే నిన్న మనం చూసాము లాగిన్ అయిన తర్వాత రీసెట్ మై సెక్యూరిటీ టోకెన్ అనేది ఉంటుంది. ఓకే ఇక్కడికి వెళ్ళి మన ఆర్గ్లోకి వెళ్ళి మన ఎవరైతే మనం ఐ మీన్ సో జనరలీ మన నేను లాగిన్ అవుతున్నాను కాబట్టి నా సెక్యూరిటీ టోకెన్ కావాలంటే మన యూజర్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మన యూజర్ డీటెయిల్ క్లిక్ చేయండి. యూజర్ డీటెయిల్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సారీ నాట్ దిస్ వన్, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ రీసెట్ మై సెక్యూరిటీ టోకెన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది అంటే మన మెయిల్కి ఒక టోకెన్ వస్తుంది. ఒక టోకెన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మన ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇది, మన ఈమెయిల్ ఐడికి టోకెన్ వస్తుంది కాబట్టి మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుదాం. నౌ దిస్ ఈస్ అ సెక్యూరిటీ టోకెన్. ఈ టోకెన్ను ఈ డెవలప్ దీంట్లో మన యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఎండింగ్లో సెక్యూరిటీ టోకెన్ కూడా ఇవ్వాలి. సో జనరల్ నార్మల్ యూజర్ నేమ్ అండ్ దెన్ సేల్స్ ఫోర్స్ యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ విత్ సెక్యూరిటీ టోకెన్. సో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ సైట్ URL చూడొచ్చు, లాగిన్ డాట్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాండ్ బాక్స్ కానీ లాగిన్ అయితే శాండ్ బాక్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఆపరేషన్ క్లిక్ చేశాను, ఫస్ట్ టైం లాగిన్ అడిగింది ఇలా వస్తుంది. ఓకే లేదా మళ్ళీ క్యాన్సిల్ చేసాను మళ్ళీ ఇన్సర్ట్ నొక్కచ్చు. ఇప్పుడు లీడ్ ఆబ్జెక్ట్లోకి డేటా అనేది మనము ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లీడ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫైల్లోంచి డేటా నువ్వు సేల్స్ ఫోర్స్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో, మన దగ్గర ఫైల్ ఉంది ఓకే ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే సో మన ఫైల్ ఎక్కడుందంటే ఇక్కడ ఈ డ్రైవ్లో ఇక్కడ డేటా అనే దాంట్లో ఇన్సర్ట్ ఫైల్ పెట్టినాం. అంటే ఇది ఇన్సర్ట్ చేసుకోవడం కోసం నేను ఒక ఫైల్ ప్రిపేర్ చేసుకున్నాను, అందులో డేటా ఉంది. ఈ ఫైల్ ఎవరు ఇస్తారు నీకు జనరలీ? ఈ ఫైల్ అనేది రిక్వైర్మెంట్లో ప్రాజెక్ట్లో ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో లేదా క్లయింట్ ఇస్తారు, లేదంటే ప్రొడక్ట్ ఓనర్స్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, క్లిక్ నెక్స్ట్. సో ఇది ఏం చెప్తుంది అంటే ఈ 28 రికార్డ్స్ నువ్వు ఇన్సర్ట్ చేయబోతున్నావు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇన్స్టలైజేషన్ సక్సీడెడ్, యువర్ ఆపరేషన్ విల్ కంటైన్స్ 28 రికార్డ్స్. నౌ నెక్స్ట్ స్క్రీన్లో మ్యాపింగ్ చేయాలి. ఇక ఫైల్లోని ఫీల్డ్స్ సేల్స్ ఫోర్స్లో దేంతో మ్యాప్ చేయాలి మనము అని అడుగుతుంది అనమాట. ఇక్కడ దీన్ని మ్యాపింగ్ అంటాం. సో క్రియేట్ మ్యాపింగ్ క్లిక్ చేయి. సో ఇక్కడ వచ్చేసి ఆటో మ్యాచ్ కొట్టచ్చు లేదంటే ఒక్కొక్కటి కొట్టి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. లెట్స్ క్లిక్ అన్ ఆటో మ్యాచ్. సో ఈ ఆటో మ్యాచ్ క్లిక్ చేయగానే ఏమైందో చూడండి, ఆటోమేటిక్గా ఫైల్లోని కంపెనీతో సేల్స్ ఫోర్స్లోని కంపెనీ మ్యాచ్ అయిపోయింది, ఫైల్లోని ఈమెయిల్తో సేల్స్ ఫోర్స్లో ఈమెయిల్ మ్యాచ్ అయిపోయింది, ఫైల్లోని ఫస్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తో మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ ఫైల్లో కంపెనీ డీటెయిల్స్ అనగానే ఉంటే సేల్స్ ఫోర్స్లో కంపెనీతో ఆటోమేటిక్గా మ్యాప్ కాదు, ఎందుకంటే కంపెనీ డీటెయిల్స్
అని స్పెసిఫిక్ నేమో లేదంటే కస్టమర్ అడ్రస్ అనో కస్టమర్ ఈమెయిల్ అనో సంథింగ్ డిఫరెంట్గా ఉంది అనుకో ఫైల్లో, ఇక్కడ ఆటోమేటిక్గా మ్యాప్ అవ్వదు. మనం మాన్యువల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇట్లా మనం మాన్యువల్గా. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్కి ఇక్కడ ఈమెయిల్ అని చెప్పేసి ఆటోమేటిక్ మనం మాన్యువల్గా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆటోమేటిక్గా వచ్చింది కాబట్టి నో వరీస్. సో ఈ మ్యాపింగ్ మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఫర్దర్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం కావచ్చు. ఓకే, లీడ్ డేటా మ్యాపింగ్, లీడ్ ఫీల్డ్స్ మ్యాపింగ్. సో ఈ మ్యాపింగ్ ఒకవేళ మళ్ళీ మనము లీడ్ ఆబ్జెక్ట్లోకి ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఇలా ఏమైనా చేయాలనుకుంటే సేమ్ మ్యాపింగ్ యూస్ చేసుకోవచ్చు. సో సేవ్, ఓకే, క్లిక్ అని ఓకే. నౌ సేల్స్ ఫోర్స్లోని ఫీల్డ్స్, ఓకే, ఫైల్లోని ఫీల్డ్స్ రెండు మ్యాప్ అయినాయి. దాని అర్థం ఏంటంటే సేల్స్ ఫైల్లోని డేటా సేల్స్ ఫోర్స్లోకి వస్తుంది అని ఆ ఫీల్డ్స్లోకి. క్లిక్ నెక్స్ట్. సో ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవ్వాలి ఈ ఫైల్ సక్సెస్ ఫైల్ అని డైరెక్టరీ అడుగుతుంది. ఇక్కడ ఏదో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా స్టోర్ డెస్క్టాప్ మీద కావచ్చు, ఎక్కడైనా ఒక దగ్గర. ఫినిష్ చే. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఆపరేషన్ జరుగుతుంది. సో సక్సెస్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి సక్సెస్ ఫైలు వ్యూ సక్సెస్ కొడితే వ్యూ సక్సెస్ ఫైల్ చూపిస్తుంది అన్నమాట. సక్సెస్ క్లిక్ చేయండి, ఓపెన్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే ఫైల్లో ఓపెన్ అవుతుంది ఇది. యా, సో సేమ్ డేటా మళ్ళీ వచ్చింది. స్టేటస్ చూడండి, ఇన్సర్టెడ్ ఐటెమ్ క్రియేటెడ్ క్రియేటెడ్ అని వచ్చింది. అంటే దేర్ ఇస్ నో ఫెయిల్యూర్స్, డేటా ఈస్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి డేటా ఇన్సర్ట్ అయితే జనరలీ సేల్స్ ఫోర్స్లో ఐడీస్ జనరేట్ అవుతాయన్నమాట, రికార్డ్ ఐడీస్ జనరేట్ అవుతాయి. ఏ డేటా అయితే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో వాటికి ఐడీస్ జనరేట్ అవుతాయి. ఇట్లా ఫస్ట్ నేమ్ ఏ అండ్ దెన్ వన్తో, ఏ వన్తో ఒక ఐడి, ఈ బి టూతో ఒక ఐడి, ఇలా జనరేట్ అవుతాయన్నమాట. ఓకే, సో నా ఈ ఐడీస్లోకి వెళ్ళి మన ఐడీస్ అన్న కాపీ చేసుకుని వెరిఫై చేయొచ్చు, లేదా మన సేల్స్ ఫోర్స్లోకి లాగిన్ అయ్యి లీడ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే లీడ్స్లోకి వెళ్తే ఈరోజు క్రియేట్ చేసిన డేటా మనం చూడొచ్చు. లీడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ లిస్ట్ వ్యూ ఉంటుంది, ఇది లిస్ట్ వ్యూస్ అంటాము. టుడేస్ లిస్ట్ డేటా చూడండి, టుడేస్ లీడ్స్ చూడండి. ఇక్కడ డేటా వచ్చేసింది, నేమ్ A1, B2, C3, D4, E5, E6 ఇలా అన్ని మొత్తం డేటా వచ్చింది. మనం ఇచ్చిన కంపెనీ డీటెయిల్స్ వచ్చినాయి, ఇప్పుడు టామీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్, XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా ఇచ్చింది. వాటి యొక్క ఈమెయిల్ ఐడీస్ వచ్చినాయి. సో దిస్ డేటా దట్ ఆల్ 28 ఐటమ్స్ దట్ వీ క్రియేటెడ్ ఫ్రమ్ ద డేటా లోడర్ టుడే. ఓకే, సో డేటా లోడర్లో ఇన్సర్ట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కానీ నేను ఇవ్వకపోయి ఉంటే, కంపెనీ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ లీడ్ క్రియేట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేయండి, కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి లైక్ నేము, లాస్ట్ నేమ్, కంపెనీ, ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఒకవేళ నేను డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపెనీ డీటెయిల్స్ ఇవ్వకపోయినంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ మిస్సింగ్ అని ఎర్రర్ వచ్చేది. ఇక్కడ కానీ కంపెనీ ఇవ్వకపోయినంటే నేను కానీ కంపెనీ ఇచ్చాను కాబట్టి సక్సెస్ఫుల్గా డేటా అనేది క్రియేట్ అయిపోయింది. అంటే డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏమున్నాయో చెక్ చేయాలి. అది ప్రోగ్రామాటిక్గా కావచ్చు, అపెక్స్ క్లాస్లో కావచ్చు, డేటా లోడర్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ నుంచి అయినా కావచ్చు. సేవ్ చేయండి. చూడండి ఇక్కడ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్, ఓకే, కంప్లీట్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఇలాంటి ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు మనం డేటా సక్సెస్ఫుల్గా ఇచ్చాం, కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి మనకి ఏం ఎర్రర్ రాలేదు. నౌ నౌ లెట్ మీ సేవ్ దిస్. Into another file. I'm saving this success file here. So ఇప్పుడు మన దగ్గర ఒక డేటా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ ఆపరేషన్ ఎలా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ఎలా చేసామో చూసాము. అంటే ఇన్సర్ట్ అనేది ఏం లేదు, సింప్లీ ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ ఇస్తారు మనకి, మ్యాపింగ్ ఇస్తారు, ఈ ఫీల్స్, ఈ ఫీల్ సేల్స్ ఫోర్స్లోని ఫీల్స్, ఈ ఫైల్లోని ఫీల్స్ రెండో మ్యాప్ చేయండి అని చెప్పేసి మ్యాప్ చేస్తాము, ఓకే చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే సేల్స్ ఫోర్స్లోకి డేటా అనేది ఇన్సర్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది అప్డేట్ ఆపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో అప్డేట్ ఆపరేషన్ చేసే ముందు మనకి ఏం కావాలంటే ఒక ఫైల్ కావాలి, జస్ట్ లైక్ మనకి ఇన్సర్ట్ ఎలా చేసామో అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఒక ఫైల్ ఉందనుకుందాం. సో ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ ఉన్నాయి,
ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, అండ్ నార్మల్ ఈమెయిల్ ఐడి ఉంది, ఐడి కూడా ఉంది. ఈ ఐడి వచ్చేసి సేల్స్ ఫోర్స్ ఐడి. ఈ ఐడిని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, జనరల్గా ఒక ఐడిని ఓపెన్ చేస్తే దాని యొక్క రికార్డ్ ఓపెన్ అవుతుంది. ఒక రికార్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది లీడ్. సో నెక్స్ట్ ఇంకొక ఐడిని ఓపెన్ చేస్తే దాని యొక్క రికార్డ్ ఓపెన్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ విల్ హ్యావ్ ఏ ఐడి ఆఫ్టర్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఐడీస్ వచ్చినాయి. ఈ ఐడిని బేస్ చేసుకుని ఇప్పుడు అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను అంటే ఇక్కడైతే ఏమైతే ఐడి ఉందో దాని యొక్క నేమ్ను మార్చాలనుకుంటున్నాను. ఫస్ట్ నేమ్ని వచ్చేసి భాస్కర్ అని పెట్టాలనుకుంటున్నాను. ఇలా కొన్ని అప్డేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా అప్డేషన్స్ ఇచ్చారనుకుందాం. సో ఇలా అప్డేషన్స్ ఇచ్చారు, ఓకే, డేటా ఇచ్చారు, ఈమెయిల్ ఐడీస్ కూడా కొన్ని చేంజ్ అయినాయి అనుకుందాం. ఫిరోజ్, సో ఇట్లా అప్డేషన్స్ ఇచ్చారు నీకు ఫైల్. సో ఏం చెప్పారు, ఇది ఆల్రెడీ సేల్స్ ఫోర్స్లో ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటంటే ఈ ఐడి. ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఐడీస్ ఉన్నాయి, డేటా మ్యాచ్, డేటా కొంచెం చేంజ్ అయింది, సో ఈ రికార్డ్స్ అన్నిటిని అప్డేట్ చేయాలి అని చెప్పి చెప్పినారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే అప్డేషన్స్ ఉన్నాయో అవన్నీ కొత్త సేల్స్ ఫోర్స్లో ఇప్పుడు దాకా ఏబిసిడీలు ఉన్నాయి, ఇక్కడ ఇప్పుడు కొత్త నేమ్స్ వచ్చాయి, ఇవి అప్డేట్ అవుతాయి, రిమైనింగ్ ఎలా ఉన్నావు అలాగే ఉంటాయి అన్నమాట. సో నా ఈ ఫైల్ ఉంది మన దగ్గర, ఈ ఫైల్ ఇచ్చారు, దీన్ని అప్డేట్ చేయమన్నారు. ఓకే, అప్పుడు కంపెనీ నేమ్ కూడా మారింది అనుకుందాం, టోనీ బదులు సమ్ లెట్స్ ఏ ఆస్కార్ సంథింగ్. ఓకే, ఇలా ఈ ఫైర్ రికార్డ్స్కి ఇలా మారింది అనుకుందాం. సో ఇప్పుడు మన దగ్గర ఫైల్ ఉంది అండ్ దెన్ డేటా మాడిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మాడిఫై చేయమన్నారు. ఇట్లా చాలా రికార్డ్స్ ఉన్నాయి నీ దగ్గర ఇచ్చారు. ఈ ఫైల్ లార్జ్ బల్క్ రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, మనం డేటా లోడర్కి వెళ్ళి అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ లీడ్ ఆబ్జెక్టు ఫైల్ సెలెక్ట్ చేసుకో, ఇది ఫైలు, క్లిక్ నెక్స్ట్. ఓకే, సో నౌ సో వీ నీడ్ టు మ్యాప్ ద ఫైల్స్ కాలమ్స్ విత్ ద సేల్స్ ఫోర్స్ ఫీల్డ్స్. అంటే ఫైల్లో ఉన్న డేటా సేల్స్ ఫోర్స్లోకి మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేయడానికి మనము ఎగ్జిస్టింగ్ మ్యాప్ మన దగ్గర ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త మ్యాప్ అయినా తీసుకోవచ్చు ఇట్లా. సో లెట్స్ సే ఎగ్జిస్టింగ్ మ్యాప్ తీసుకుందాం, మనం ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాం ఈ మ్యాపింగ్. ఇక్కడ చూడండి, ఐడి నేమ్ సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి సెలెక్ట్ చేసుకోకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. నౌ ఐ హావెంట్ సెలెక్టెడ్ ఎనీ ఐడి, యు సీ 28 ఎర్రర్స్. అన్ని ఎర్రర్స్ వచ్చినాయి, ఫెయిల్ వచ్చినాయి. ఎందుకంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐడి అవసరం లేదు, కానీ అప్డేట్ చేసేటప్పుడు ఐడి లేకపోతే ఐఎమ్ అప్డేటింగ్. సో నౌ హౌ ఇట్ విల్ అప్డేట్, ఆన్ వాట్ బేసిస్ ఇట్ విల్ అప్డేట్. ఓకే, ఇక్కడెక్కడ ఎర్రర్ పోయింది. సో లెట్స్ గో టు ఎర్రర్స్ అగైన్. సో ఎర్రర్ ఏమొచ్చిందో చూద్దాం. డేటా లోడర్ ఎర్రర్ ఫైల్, ఎర్రర్ ఫైల్లో ఏమొచ్చిందో చూద్దాం. ఐ థింక్ దట్ ఈస్ 19th, ఈరోజు 19th కదా డేటు, 18 18 19th ఎర్రర్. నాట్ దిస్ వన్, యా. సో ఇక్కడ చూడండి, ఐడి నాట్ స్పెసిఫైడ్ ఇన్ అప్డేట్ కాల్. అంటే అప్డేట్ చేయాలి అంటే సేల్స్ ఫోర్స్ ఐడి ఉండాలి. ఓకే, వితౌట్ సేల్స్ ఫోర్స్ ఐడి సేల్స్ ఫోర్స్ విల్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ విచ్ రికార్డ్ టు అప్డేట్. ఓకే, ఇట్లా డేటా అయితే ఇస్తున్నావు, కానీ ఈ డేటా ఎక్కడుందో నాకు తెలియదు అంట. అది ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎక్కడుందో నాకు తెలియదు. కాబట్టి దానికి ఐడి ఇచ్చామనుకో, ఓకే, ఐడి ఇచ్చామనుకో, ఓకే, దిస్ రిలేటెడ్ ఐడి రిలేటెడ్ రికార్డ్ ఇట్ విల్ ఫైండ్ అండ్ దెన్ ఇట్ విల్ చేంజ్ ద ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇన్ ద సిస్టమ్. కాబట్టి ఎప్పుడైనా అప్డేట్ చేయాలి అంటే అందులో ఐడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ అప్డేట్ చేసి మ్యాపింగ్ చేద్దాం. లీడ్ అండ్ దెన్ సెలెక్ట్ ద ఫైల్,
ఫైల్ వాళ్ళే ఇస్తారు జనరలీ. మ్యాపింగ్ ఇక్కడ ఆటోమేటిక్ మ్యాపింగ్ యూస్ చేసుకోవచ్చు మనము. సో ఇప్పుడు చూడండి, ఐడికి మ్యాప్ చేశాను కాబట్టి ఫైల్లో ఉన్న ఐడీస్తో అది ఏం చేస్తుందంటే ట్రై ఇట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఓకే దిస్ ఈస్ ద రికార్డ్ ఐడి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఓకే ఈ రికార్డ్ ఐడితో ఏ రికార్డు ఉంది, ఐ మీన్ సేల్స్ ఫోర్స్లో ఏ రికార్డు ఫైండ్ అవుట్ అయిందో దాన్ని ఓపెన్ చేసి అందులోని ఫీల్డ్స్ మనం కంపెనీ అండ్ దాన్ని ఏమైతే ఫీల్డ్స్ మ్యాప్ చేసామో ఆ ఫీల్డ్స్లో ఒక డేటా అనేది సెట్ చేస్తుంది అన్నమాట. అది క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ ఫినిష్. సో ఇప్పుడు సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ అయిన తర్వాత రిజల్ట్ ఏం రావాలి మనకి, సో 27 సక్సెస్ఫుల్ రికార్డ్స్, 1 ఎర్రర్ వచ్చింది అన్నమాట. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్, ఓకే అడ్రస్ అనేది ప్రాపర్గా లేదంట మనం ఇచ్చిన దాంట్లో. లైక్ ఈగా ఓకే ఇక్కడ అట్ ద రేట్ ఆఫ్ gmail.com అట్లా ఫార్మాట్ లేదు కాబట్టి, అట్ ద రేట్ ఆఫ్ సింబల్ లేదు కాబట్టి ఇది ఎర్రర్ త్రో చేసింది. ఓకే రిమైనింగ్ థింగ్స్ షీడ్ అప్డేట్, ఇక్కడ ఇంతకుముందు ABCD ఉండింది కదా, డి రికార్డ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ధనుష్ అని మారి ఉండాలి ఇక్కడ, లేదా ఏ రికార్డ్ని మనం మార్చామో, మనము ఏ రికార్డ్ని ఏం మార్చలేదు, బి రికార్డ్ని మార్చాం. ఇంతకుముందు ఫస్ట్ నేమ్ బి ఉండింది కానీ ఇప్పుడు భాస్కర్ అని చెప్పేసి ఉండాలన్నమాట. ఇప్పుడు క్లిక్ చేస్తే లీడ్స్లోకి వెళ్తే భాస్కర్ అని ఉండాలి, లేదా దాని యొక్క ఐడిని ఓపెన్ చేస్తే దాని యొక్క ఐడిని ఓపెన్ చేస్తే ఇట్లా భాస్కర్ అని చెప్పేసి చేంజ్ అయి ఉండాలి, భాస్కర్ కంపెనీ. ఓకే ఇది అర్థమైందా, ఆర్ షుడ్ ఐ రిపీట్ వన్స్ అగైన్? అర్థమైందన్నా. ఓకే యా, సో మళ్ళీ ట్రై చేద్దాం కావాలంటే. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే ఫైల్లో హెచ్ కార్డ్ నుంచి హెచ్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. హెచ్ రికార్డ్ ఐడి ఉంది, ఆ రికార్డ్ ఐడితో మనం ఓపెన్ చేద్దాం. సి ఇది హెచ్ రికార్డ్ని ఓపెన్ చేసాం దాని ఐడితో, ఐడిని బేస్ చేసుకుని హెచ్ రికార్డ్ ఉంది, దాని డీటెయిల్స్ ఉన్నాయి, కంపెనీ టామీ అని ఉంది. సో ఇప్పుడు దీన్ని మార్చుదాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హెచ్ రికార్డ్ని హనుమాన్ అని చెప్పేసి మారుస్తున్నాను, ఈమెయిల్ ఐడి కూడా హనుమాన్ అనే మారుస్తున్నాను. ఓకే ఈమెయిల్ మార్చాము, ఇక్కడ వచ్చేసి హనుమాన్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెడదాం. సో ఇప్పుడు ఈ ఫైల్ని మళ్ళీ నేను అప్డేట్ చేస్తే ఇవన్నీ అలాగే ఉంటాయి, చేంజ్ అయ్యింది ఇది ఒకటే, హనుమాన్ ఒకటే. హనుమాన్ బదులు ఇంతకుముందు హెచ్ ఉన్నింది, హెచ్ రికార్డ్ ఉన్నింది, దాన్ని హనుమాన్గా అప్డేట్ చేసినాను నేను ఫైల్లో. ఈ ఫైల్ని నేను మళ్ళీ అప్డేట్ చేస్తే ఇక్కడ డేటా లోడర్ నుంచి నాకేమవ్వాలి, అన్నీ అప్డేట్ అయినా సరే డేటా అలాగే ఉంటుంది, ఇంతకుముందు ఇక్కడ ఏం చేంజ్ లేదు, ఒకటి ఇది మాత్రమే చేంజ్ అయింది. సో దీన్ని ఈగా అనేదాన్ని మారుద్దాం. ఓకే ఇప్పుడు ఇది ఒక్కటే చేంజ్ అయింది కాబట్టి మనం ఏం వెరిఫై చేసుకోవాలి, ఇవి రిమైనింగ్ అంతా వదిలే. ఇప్పుడు హెచ్ రికార్డు అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి మనం. సో లెట్స్ అప్డేట్ దిస్ లీడ్స్ అండ్ దెన్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ క్రియేట్ మ్యాపింగ్, క్లిక్ నెక్స్ట్. సో ఫినిష్. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఈ రికార్డ్ ఏమైతే మనం ఓపెన్ చేసి పెట్టామో అది అప్డేట్ అయి ఉండాలి, హనుమాన్ అని చెప్పేసి హెచ్ బదులు. ఓకే సో కమ్ హియర్ ఇన్ ద సేల్స్ ఫోర్స్, హెచ్ ఉండింది ఇంతకుముందు ఫైల్లో నేను మార్చాను ఈ రికార్డ్ ఐడితో, హెచ్ బదులు హనుమాన్ అని, జస్ట్ రీఫ్రెష్ దిస్. చూడండి హనుమాన్గా మారిపోయింది అన్నమాట. సో డీటెయిల్స్లోకి వెళ్తే కంపెనీ మారింది, ఓకే ఈమెయిల్ ఐడి మారింది. సో దట్స్ ఆల్. ఓకే సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇదే ఒక చిన్న రికార్డ్స్ని మనం మాడిఫై చేయడానికి డేటా లోడర్ ఏం వాడాల్సిన అవసరం లేదు, ఇంపోర్ట్ విజార్డ్ అయినా వాడచ్చు, బట్ కొన్ని రికార్డ్స్కైనా డేటా లోడర్ వాడచ్చు. బట్ జనరలీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అడిగినప్పుడు ఇలా చెప్పచ్చు అన్నమాట, ఎందుకు డేటా లోడర్కి వెళ్తామో. ఇఫ్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్, మోర్ మీన్స్ బల్క్ రికార్డ్స్ మోర్ దాన్ 50,000 రికార్డ్స్, దెన్ యూ కెన్ గో ఫర్ ద డేటా లోడర్. వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు ఇన్సర్ట్ అని అడుగుతాడు క్వశ్చన్, ఈస్ సేల్స్ ఫోర్స్ ఐడి ఈజ్ రిక్వైర్డ్ అని అడుగుతాడు, సేల్స్ ఫోర్స్ ఐడి అవసరమా అని అడుగుతాడు ఇన్సర్ట్ చేసేటప్పుడు. డేటా నా దగ్గర డేటా ఉంది,
డేటా లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి, నేను కాంటాక్ట్ డీటెయిల్స్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు కాంటాక్ట్ ఐడి అవసరమా అని అడుగుతాడు. కాంటాక్ట్ ఐడి నాట్ రిక్వైర్డ్ ఫర్ న్యూ డేటా. సో ఎప్పుడైతే రికార్డ్ డేటా క్రియేట్ అవుతుంది, ఐ మీన్ ఈ ఫైల్తో డేటా అనేది ఇస్తామో అప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది, కానీ కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు రికార్డ్ అవసరం లేదనమాట. ఓకే, సో యూ గాట్ ఇట్ రైట్. సో ఎప్పుడైనా కొత్తగా రికార్డ్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు అడ్రస్ ఉంది, ఇవన్నీ ఎగ్జిస్టింగ్ అడ్రస్సెస్, దీన్ని ఓపెన్ చేస్తే దాని యొక్క ఐడి వస్తుంది. అదే కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు ఐడి ఏమీ ఉండదు, ఇట్స్ నాట్ ఎట్ క్రియేటెడ్. వన్స్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఓకే, దెన్ సేవ్ ఇట్, దెన్ యూ కెన్ సీ అ రికార్డ్. ఓకే, ఈ రికార్డ్కి ఇది రికార్డ్ ఐడి అనమాట. ఓకే, ప్రతి ఒక్క దానికి రికార్డ్ ఐడి సపరేట్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం క్లాస్లో. సో లైక్ దాట్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఐడీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. కాబట్టి ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేసేటప్పుడు వీ డోంట్ రిక్వైర్డ్ ఐడి. వన్స్ యూ ఇన్సర్ట్, ఆటోమేటిక్లీ రికార్డ్ ఐడీస్ విల్ క్రియేట్. నౌ ఇఫ్ యూ వాంటెడ్ టు అప్డేట్ ద సేమ్ రికార్డ్, ఐడి ఈజ్ రిక్వైర్డ్. బేస్డ్ ఆన్ దిస్ ఐడి యూ విల్ అప్డేట్, యూ కెన్ అప్డేట్ ద స్ట్రీట్, సిటీ, ఫోన్ ఆర్ కంట్రీ ఫ్రమ్ డేటా లోడర్ ఆర్ ఫ్రమ్ ద ఫైల్. ఫైల్లోనే ఈ ఐడి పెట్టేసి దాని ఐడి రిలేటెడ్ స్ట్రీట్ టు సిటీ అన్నీ పెట్టామనుకోండి, మళ్ళీ అప్డేట్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. కాబట్టి అప్డేట్ చేయాలంటే ఏం, వాట్ ఈస్ ద మ్యాండేటరీ అని అడుగుతాడు. సో ఫస్ట్ పాయింట్ ఐడి ఉండాలని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి నీ రిక్వైర్డ్ ఫీల్డ్ మ్యాపింగ్ ఉండాలని చెప్పాలన్నమాట. సో నౌ నెక్స్ట్ ఈజ్ అప్సర్ట్ ఆపరేషన్ చేద్దాం. ఓకే, సో అప్సర్ట్ ఆపరేషన్ అంటే నేను చెప్పుకున్నాం మనము. అప్సర్ట్ అంటే ఇట్ కెన్ బి ఇన్సర్ట్ ఆర్ అప్డేట్. ఇన్సర్ట్ కావచ్చు లేదా అప్డేట్ కావచ్చు. ఇన్సర్ట్ ఎలా ఇన్సర్టే చేయాలా లేదంటే అప్డేటే చేయాలా అనేది ఎలా తెలుస్తుంది సిస్టమ్కి అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఐడి. ఓకే, ఈ ఎక్స్టర్నల్ ఐడి అంటే ఏ కైండ్ ఆఫ్ ఐడెంటిఫైయర్. ఓకే, లైక్ ఈమెయిల్ ఐడి లేదంటే ఫోన్ నంబరు ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని ఇది ఆల్రెడీ సేల్స్ ఫోర్స్లో ఉందా ఉంటే అప్డేట్ చేస్తుంది, అది లేదా ఇన్సర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటా తీసుకుందాం. సో ఇదే డేటాను తీసుకుందాం, ఇది అప్డేట్ కదా. సో లెట్స్ సేవ్ దిస్. అప్సర్ట్ అని పెడదాం. సో ఇన్సర్ట్ చేసాము, అప్డేట్ చేసాము, ఇప్పుడు అప్సర్ట్ చేద్దాం. సో అప్సర్ట్ ఫైల్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇలా ఉంది. సో ఇందులో ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఉంది, మనకి ఐడీస్ కూడా ఉన్నాయి, రికార్డ్ ఐడీస్. రికార్డ్ ఐడి ఉంటే ఆటోమేటిక్గా, ఐ మీన్ రెండు ఉన్నాయనుకుందాం. సో ఐ హ్యావ్ ఎ బోత్ నౌ. ఐ వాంటెడ్ టు అప్సర్ట్. అప్సర్ట్ అంటే ఒకటి అప్డేట్ చేయడము, అంటే ఆల్రెడీ హనుమాన్ ఉంది. సో లెట్స్ సే హనుమాన్లో ఈమెయిల్ ఐడి మార్చాలనుకుందాం. హనుమాన్ ఏబిసి ఆర్ హనుమాన్ 1 అని పెట్టాలనుకున్నాడు, అప్డేట్ చేయాలనుకుంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఐ బదులు ఇర్ఫాన్ అని పెట్టాలనుకున్నాడు. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా ఇర్ఫాన్గానే మార్చినాడు. సో ఇక్కడ కూడా సేమ్ ఐడి పెట్టాం. సో ఇలా కొన్ని వాటికి అప్డేషన్స్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ ఎం బదులు మోహన్ అని పెట్టాలనుకున్నాడు. సో అప్డేట్ చేసుకుంటున్నారు డేటాని, ఆల్రెడీ ఉన్న డేటాని. ఇప్పుడు కొత్త డేటా యాడ్ చేసినాడు ఇక్కడ. సంథింగ్ ఇలా ఉందనుకుందాం, 29, 30, 31. ఓకే, సో ఇలా డేటా ఉంది. సో కంపెనీ ఆలాషా ప్రైవేట్ లిమిటెడ్, పరిణీత మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంథింగ్ ఇలా పెట్టామనుకుందాం. లక్కీ
aquarium so elaborated anukunam so same email id tho ippudu email ids nai primary email id and then email id both are the same anukunam ledante email id marind anukunam ikkada one ani so primary email id vere undochu email id vere undu anukunam so ila undu anukunam so vitiki ids levu na daggara endukante these are the new things I wanted to insert so ippudaka na daggara idantha data undi xyz names tho already undi ओके दीन कोई मॉडिफिकेशन्स यू बदलू लाइक यू अलागे फर्स्ट नेम लेट्स लास्ट नेम मारिंदनुकुंदम यू शंकर अनि मारिंदनुकुंदम ईमेल आईडी मारिंदि सो इवन्नी ऑलरेडी सेल्सफोर्स रिकॉर्ड्स इंसर्ट अयिपोयिनायनि इंडिकेशन अन्नमाट नाकु सेल्सफोर्स आईडी उंदि दानि जस्ट मॉडिफाई चेयंडि अंते कानी वीटिकि नाकु सेल्सफोर्स लेदु ई डेटा కాబట్టి నేను ఐడి ఇవ్వడం లేదు నాకు నాకు తెలియదు ఐడి ఏంటో ఎందుకంటే ఇది కొత్తది ఇది ఆల్రెడీ సేల్స్ ఫోర్స్లో ఇన్సర్ట్ అంటే నాకు వాళ్ళు ఇచ్చారు దిస్ ఈజ్ యువర్ ఐడి అని చెప్పేసి సేల్స్ ఫోర్స్ ఐడి అని చెప్పేసి ఇచ్చారు కానీ వీటికి నాకు ఐడి తెలియదు కొత్త రికార్డ్స్ ఇవన్నీ కాబట్టి నేను ఐడి ఇవ్వడం లేదు నా ఈమెయిల్ ఐడి తెలుసు ప్రైమరీ ఈమెయిల్ ఐడి సెకండరీ ఈమెయిల్ ఐడి అండ్ దెన్ మై కంపెనీ నేమ్ అండ్ దెన్ మై ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకే సో ఇలా వచ్చింది సో లాసియా పర్ణిత లక్కీ ఇవన్నీ వచ్చేసి నాకు తెలియదు సేల్స్ ఫోర్స్లో ఇంకా నాకు దా సేల్స్ ఫోర్స్ రికార్డ్ ఐడి నాకు తెలియదు జస్ట్ ఐ వాంటెడ్ టు ఇన్సర్ట్ న్యూలీ సో ఐఎమ్ నాట్ గివింగ్ మై ఐడి ఐ డోంట్ నో వాట్ ఈస్ మై ఐడి కాబట్టి ఇప్పుడు ఈ ఫైల్లో ఏముంది కొత్త రికార్డ్స్ ఉన్నాయి కొత్త డేటా ఉంది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ వీటికి అన్నిటికీ ఐడి ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి దెర్ ఆర్ సమ్ చేంజెస్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫస్ట్ నేమ్ ఇస్ చేంజ్ టు శంకర్ అండ్ దెన్ సమ్ ఆఫ్ ద రికార్డ్స్ చేంజ్ దర్ ఈమెయిల్ ఐడీస్ ఇలా ఉన్నది డేటా అంతా మిక్స్గా ఉంది సో ఇందులో ఎగ్జిస్టింగ్ డేటాను ఉంది అండ్ దెన్ ఐ హ్యావ్ ఎగ్జిస్టింగ్ డేటా ఐ డోంట్ నో ఈవెన్ సేల్స్ ఫోర్స్ ఐడీస్ లెట్స్ సే సేల్స్ ఫోర్స్ ఐడీసే తెలియదు నాకు అది సేల్స్ ఫోర్స్లో డేటా ఉందో లేదో నాకు తెలియదు ఐ నో మై ఈమెయిల్ ఐడీస్ దట్స్ ఆల్ సేల్స్ ఫోర్స్లో ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పేసి డేటా ఎంటర్ చేసేసిన దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి ఓకే ఈ ఈమెయిల్ ఐడిని బేస్ చేసుకొని సేల్స్ ఫోర్స్లో ఉందో లేదో నేను కనుక్కోవాలా ఓకే యాక్చువల్గా నీకు డేటా ఇచ్చేసారు ఇట్లా ఇట్లా ప్రైమరీ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి ఈమెయిల్ ఐడీస్ని బేస్ చేసుకొని ఈ ప్రైమరీ ఈమెయిల్ ఐడీస్ బేస్ చేసుకొని సేల్స్ ఫోర్స్లో ఇవి ఉంటే అప్డేట్ చేయండి లేకపోతే క్రియేట్ చేయండి అని చెప్పేసి మనకు రిక్వైర్మెంట్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మనము దీన్ని ఒకే కాల్లో అప్డేట్ ప్లస్ ఇన్సర్ట్ ఆర్ ఇన్సర్ట్ రెండు చేయాలనుకుంటే అప్డేట్ చేయాలి ఇన్సర్ట్ చేయాలి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఓకే ఇన్సర్ట్ ఎప్పుడు చేయాలి ఈ ఈమెయిల్ ఐడి లేకపోతే ఇన్సర్ట్ చేయాలి సేల్స్ ఫోర్స్లో లేకపోతే ఈమెయిల్ ఐడి ఉంటే అప్డేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఈరోజు ఏమేమి అప్డేట్ చేసినాము ఇన్సర్ట్ చేసినాము ఒకసారి మళ్ళీ లీడ్స్లోకి వెళ్దాం టుడేస్ లీడ్స్ సో ఈరోజు 28 రికార్డ్స్ క్రియేట్ అయినాయి ఓకే సో ఇప్పుడు నేను ఈ షీట్ కానీ నేను ఇప్పుడు అప్డేట్ మళ్ళీ నేను అప్సర్ట్ చేస్తే నాకేం జరగాలి ఒకటి ఆల్రెడీ ఉన్నవాటితో అప్డేట్ జరగాలి లేదంటే కొత్తవి క్రియేట్ అవ్వాలి మన సినారియోలో మనం ఏం చేసాం ఇప్పుడు 3 కొత్తవి యాడ్ చేసాం కాబట్టి రిమైనింగ్ అన్ని ఓల్డే మనం ఏం ఈమెయిల్ ఐడి మార్చడం లేదు ఒకవేళ ఈమెయిల్ ఐడి మనం మార్చింటే ఇప్పుడు ఏమవ్వాలి 3 ఈ 3తో ఈ 3 అనేది కొత్త క్రియేట్ అవ్వాలి ప్లస్ ఏమైతే మోడిఫై చేసామో ఆ ఈమెయిల్ ఐడీస్తో మళ్ళీ అప్డే కొత్తది క్రియేట్ అవ్వాలి సో లెట్ అస్ సీ నౌ ఇప్పుడు 28 ఉన్నాయి ఇక్కడ టుడే లీడ్స్ ఇప్పుడు నేను అప్సర్ట్ చేస్తే ఏం జరగాలి అంటే అప్సర్ట్ అవ్వాలి అంటే లైక్ అప్సర్ట్ అంటే అర్థమవుతుంది కదా ఆల్రెడీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం మోడిఫై చేసాం ఇందాక లెట్స్ ఐ థింక్ మోహన్ మోడిఫై చేసాం అనుకుంటా సో లెట్స్ పోస్ట్ ఫస్ట్ వన్ సో ఈ ఈమెయిల్ ఐడితో ఆల్రెడీ డేటా ఉంది సేల్స్ ఫోర్స్లో సి ఇక్కడ ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది ఏ బదులు నేను ఏం పెట్టాలనుకుంటున్నానంటే జస్ట్ ఈమెయిల్ ఐడి అలాగే ఉంది నేను ఈమెయిల్ ఐడి మార్చడం లేదు అశోక్ అని పెడుతున్నాను అంత డేటా ఇక్కడ అశోక్ కే అని పెడుతున్నా సో ఇప్పుడు ఏమో వాళ్ళ రికార్డు అప్డేట్ అవ్వాలి ఎందుకు చెప్పు ఇక్కడ ఈ ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది సేల్స్ ఫోర్స్లో కాబట్టి ఇది అప్డేట్ అవ్వాలి ఈ రికార్డ్ కూడా అంతే భాస్కర్ అనే రికార్డ్ ఓపెన్ చేద్దాం దీన్ని కూడా ఎక్స్వైజెడ్ ఈమెయిల్ ఐడితో సో ఇప్పుడు భాస్కర్ ఉంది కదా సో ఈ రెండు రికార్డ్ని ఓపెన్ చేద్దాం ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఇవి
భాస్కర్ ని నేను ఏం చేస్తున్నాను అంటే భాస్కర్ ఎస్ అని పెడుతున్నాను. సో ఈ రెండింటికి ఏం చేశాను నేను లాస్ట్ నేమ్ మార్చాను, అండ్ దెన్ దీనికైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు మార్చాను, దీనికి వచ్చేసి లాస్ట్ నేమ్ మార్చాను. ఈ రెండు ఐడీస్ ఆల్రెడీ ఉన్నాయి సేల్స్ ఫోర్స్లో, కాబట్టి ఇట్ షుడ్ అప్డేట్ అండ్ దెన్ రిమైనింగ్ షుడ్ ఇన్సర్ట్. ఓకే, ఐ మీన్ ఎక్కడైతే ఈమెయిల్ ఐడి లేదో, ఫర్ ఎగ్జాంపుల్ పర్ణీత లేదు కాబట్టి, సో పర్ణీత్ అనేది కొత్తది క్రియేట్ అవుతుంది. సో నౌ లెట్ అస్ ట్రై టు అప్సర్ట్ ద డేటా. సేమ్ అబ్జెక్ట్ సెలెక్ట్ అండ్ దెన్ సెలెక్ట్ ద ఫైల్ అప్సెట్. సేవ్ చేసామా? ఓకే, నౌ క్లిక్ నెక్స్ట్. నౌ యు సీ హియర్ అప్సెట్ సెలెక్ట్ చేసుకో. ఇది అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ చేసేటప్పుడు ఇది రాలేదు. నెక్స్ట్ స్క్రీన్లో మ్యాచింగ్ వచ్చింది కానీ ఇక్కడ ఇది రాలేదు. ఇది ఏంటంటే అప్సెట్కి వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ ఐడీస్ని కానీ లేదంటే సేల్స్ ఫోర్స్ ఐడీస్తో కానీ లేదా ఎక్స్టర్నల్ ఐడీతో బేస్ చేసుకొని ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ చేస్తుంది అనమాట. సో ఐడీస్ ఉంటే ఐడీస్ ఇవ్వచ్చు, లేదా ప్రైమరీ సారీ ఎక్స్టర్నల్ ఐడి ఉంటే ఎక్స్టర్నల్ ఐడి ఇవ్వచ్చు. సో ఇక్కడ డెఫినెట్గా డేటా లాడర్ గురించి అడిగేటప్పుడు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, వాట్ ఈస్ ఎక్స్టర్నల్ ఐడి, వై డూ వి యూస్. సో ఎక్స్టర్నల్ ఐడి ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్ ఫీల్డ్. ఓకే, ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఇన్ ద సేల్స్ ఫోర్స్. ప్రైమరీ ఈమెయిల్ ఐడి అనేది ఫీల్డ్ అంతే. కాబట్టి కాకపోతే వీ నీడ్ టు ఎనేబుల్ ఇట్ మైట్ హ్యావ్ ఎనేబుల్డ్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ కీ. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనేబుల్డ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, దెన్ బేస్డ్ ఆన్ దిస్ ఫీల్డ్ అప్సెట్ ఆపరేషన్ క్యాన్ బి పర్ఫార్మ్డ్. సో లెట్ సే యూ హ్యావ్ ఎ ఫైల్ ఎక్సెల్ షీట్ విత్ ద డేటా అండ్ దెన్ సేల్స్ ఫోర్స్. వెన్ ఎవర్ యూ మ్యాప్, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఎక్స్టర్నల్ ఐడి, బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్టర్నల్ ఐడి, ఇఫ్ డేటా ఈస్ ప్రజెంట్ దెన్ ఇట్ విల్ అప్డేట్. ఇఫ్ బేస్డ్ ఆన్ దిస్ key or based on this external ID, if data is not present already then it will insert. So whenever you wanted to do a upsert operation you can use this external ID and matter. Now click next. We can map the fields and then click next, finish. So now you can see. సో త్రీ ఎర్రర్స్ ఉన్నాయి, 28 రికార్డ్స్ సక్సెస్ అయినాయి. త్రీ ఎర్రర్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో వీటికి డూప్లికేట్ డిటెక్టెడ్, యూస్ వన్ ఆఫ్ దీస్ రికార్డ్స్ డూప్లికేట్ డిటెక్టెడ్, ఈమెయిల్ అడ్రస్ ఇస్ ఇన్వాలిడ్. ఓకే, సో వాట్స్ హ్యాపెనింగ్, సో ఫర్ దిస్ రికార్డ్స్ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయంట, అంటే సేమ్ ఈమెయిల్ ఐడితో రెండు రికార్డులు ఉన్నాయన్నమాట. హ్యూమన్ వన్ అట్ ద ఈ సేమ్ ఈమెయిల్ ఐడితో మోహన్తో రెండు రికార్డ్స్ ఉన్నాయంట. కాబట్టి అది ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలి అని తెలియక అది ఫెయిల్ అయిపోయింది అనమాట. సో నో వరీస్. సో ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఫార్మాట్ సరిగ్గా లేదు, .com అనేది లేదు, కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది. ఇట్స్ ఓకే. సో అట్లీస్ట్ పర్ణిత అండ్ దెన్ లక్ అండ్ దెన్ సమ్ అదర్ లాస్య అనేది ఇన్సర్ట్ అయి ఉండాలి. లెట్ అస్ సీ. సో రెండు రికార్డులు ఇన్సర్ట్ అయి ఉండాలి అండ్ ఈ రెండు రికార్డులు అప్డేట్ అయి ఉండాలి. సో లెట్స్ రీఫ్రెష్ దిస్. A1 అనేదాన్ని అశోక్ వచ్చిండాలి, భాస్కర్ 2 అనే దాంట్లో భాస్కర్ ఎస్ వచ్చిండాలి. సో అశోక్ వచ్చింది, అప్డేట్ అయింది, ఇది కూడా అప్డేట్ అయింది, అయి ఉంటుంది. రీఫ్రెష్ చేయి, భాస్కర్ ఎస్ అని వచ్చిండాలి. సో ఎస్ వచ్చింది అంటే ఇది ఆల్రెడీ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి అప్డేట్ అయింది. సో నా లెటెస్సి ఇంతకుముందు 28 రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు అట్లీస్ట్ పర్ణీత లస్య రెండో ఇన్సర్ట్ అయి ఉండాలి. రీఫ్రెష్ చేయి, 30 రికార్డ్స్ రావాలి. ఇక్కడ 32 వచ్చినాయంటే ఇంకా రెండు మూడు రికార్డ్స్ వచ్చినాయన్నమాట ఇక్కడ. సో పర్ణీత ఉందా లేదా చెక్ చేద్దాం. సో పర్ణీత ఇస్ క్రియేటెడ్ హియర్. సో ఇట్స్ క్రియేటెడ్, ఇట్స్ నాట్ అప్డేటెడ్, ఇట్స్ న్యూ వన్. సో లైక్ దిస్ అప్సెట్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది అంటే, సో అప్సెట్ ఆపరేషన్లో రికార్డ్స్ ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ జరుగుతాయన్నమాట, బేస్డ్ ఆన్ ద ఈమెయిల్ ఐడి ఆర్ వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ ఐడి దట్ యూ హ్యావ్ సెలెక్టెడ్. ఓకే, యా. సో ఇది అప్సర్ట్ ఆపరేషను. ఎక్స్పోర్ట్ అంటే డేటాని ఎక్స్పోర్ట్ చేయడం కోసము ఫైల్లోకి, నిన్న చూసాం మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని. ఓకే, సో క్లిక్ నెక్స్ట్. కేసెస్ అన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకో ఒక ఆబ్జెక్ట్లోకి. ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ ఫీల్డ్స్ కావాలి మనకి, అకౌంట్ ఐడినా, కేస్ నంబరా అని కింద క్వెరీ ఫామ్ అవుతుంది. మనం ఏమైతే సెలెక్ట్ చేసుకుంటామో ఫీల్డ్స్ అవన్నీ క్వరీ ఫామ్ అవుతుంది. కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు, నాకు కేసు నెంబర్ ఇలాగే ఉండాలి, లేదంటే అకౌంట్ ఐడి ఇదే ఉండాలి, ఫోన్ నెంబర్ ఇదే ఉన్న అకౌంట్స్ అన్ని కేసెస్ అన్నీ రావాలి అనుకున్నప్పుడు మనం కండిషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ కండిషన్ పెట్టి ఫినిష్ నొక్కితే
ఆ డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా ఎక్స్పోర్ట్ అయింది, ఎక్స్పోర్ట్ అయిన కేసెస్ అన్ని ఇట్లా కనిపిస్తాయి మనకి. దీన్ని ఫైల్లో ఓపెన్ చేయాలంటే ఓపెన్ ఇన్ ఎక్స్టర్నల్ అని చెప్పేసి కింద బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ ఇన్ ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ అని అది ఒక ఫైల్లో ఓపెన్ అవుతుంది మనకి, ఎక్సెల్ ఫైల్లో ఓపెన్ అవుతుంది ఇట్లా. సో ఇక్కడ చూడండి, ఇదంతా కేస్ డేటా, కేస్ నంబర్ వచ్చింది ఓకే, అండ్ దెన్ కేస్ అకౌంట్ ఐడి వచ్చింది, ఎప్పుడు క్లోజ్ అయిందో డేట్ వచ్చింది, కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి వచ్చింది, ఎవరు కాంటాక్ట్ అని చెప్పేసి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, సేల్స్ ఫోర్స్లో ఉన్న డేటాని ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ పెట్టాలి ఓకే, ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలంటే సేమ్ వే ఫైల్లో ఐడీస్ ఉండాలన్నమాట, డిలీట్ చేయాలంటే ఫైల్లో ఐడీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ డిలీట్ చేయాలనుకో, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అప్డేట్ అయింది కదా ఫైల్, ఇందులో ఐడీస్ ఉన్నాయి, జస్ట్ రికార్డ్ ఐడీస్ ఉంటే చాలు డిలీట్ చేసేయచ్చు అనమాట. మనము జస్ట్ ఐడి అని మాత్రమే మ్యాప్ చేసుకుంటే చాలు, మనకు అన్ని అవసరం లేదు, జస్ట్ ఐడి కావాలి మనకి. డిలీట్ చేయాలంటే ఐడి ఉంటే చాలు అనమాట. సో ఫినిష్ చేయండి, మనకి ఏమవుతాయంటే డిలీట్ చేసేసి ఉంటుంది, రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఆ ఫైల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ. సో 28 సక్సెస్ఫుల్ డిలీషన్స్ అంటే 28 రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయన్నమాట ఓకే. సో డిలీట్ ఆపరేషన్ ద్వారా ఎన్ని రికార్డ్ ఐడీస్ అయితే ఉంటాయో ఫైల్లో అన్ని రికార్డ్ ఐడీస్ని మనం డిలీట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి, ఇక్కడ డిలీట్ అయ్యి ఉంటాయి రికార్డ్స్, 32 రికార్డ్స్ ఏమవుతాయి, 4 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, మిగతా అన్నీ డిలీట్ అయిపోయినాయి ఓకే. సో ఈ విధంగా ఏ ఐడీస్ అయితే ఇస్తావో ఆ ఐడీస్ని మనం డిలీట్ చేయొచ్చు సేల్స్ ఫోర్స్లో, ఐడీస్తో ఉన్న డేటాని ఓకే. సో నా హార్డ్ డిలీట్ అంటే ఏంటంటే రీసైకిల్ బిన్లో ఉన్న రికార్డ్స్ని కూడా డిలీట్ చేయాలంటే, రీసైకిల్ బిన్ అంటే మనం డిలీట్ చేసిన రికార్డ్స్ ఇప్పుడు ఏమైతే డిలీట్ చేస్తామో, సపోజ్ ఒక రికార్డ్ని డిలీట్ చేసామనుకో, శంకర్ని డిలీట్ చేస్తే, రికార్డ్ని డిలీట్ చేస్తే ఈ రికార్డ్ ఎక్కడ ఉంటుంది అంటే రీసైకిల్ బిన్లో ఉంటుంది. సో రీసైకిల్ బిన్ అనేది ఇక్కడ వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఎ ట్యాబ్, ఇక్కడ రీసైకిల్ బిన్, సో రీసైకిల్ బిన్ ఓపెన్ చేయండి. మన డిలీట్ చేసిన రికార్డ్స్, ఫీల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ డిలీట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, లీడ్ రికార్డ్స్ని డిలీట్ అన్నీ చేసాము, ఇక్కడ డిలీట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాలంటే రీస్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఎంటీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిలీట్ చేసిన ఒక రికార్డ్ని నేను మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి, ఇక్కడ తీసుకొని రీస్టోర్ కొడితే అది ఏమవుతుంది అంటే రీస్టోర్ అయిపోతుంది. రీస్టోర్ అంటే ఇట్ విల్ గో బ్యాక్ టు ద ఆబ్జెక్ట్, లీడ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది అన్నమాట ఓకే. సో ఇక్కడ చూడండి, ధనుష్ అనే రికార్డు మళ్ళీ వచ్చేసింది బ్యాక్. సో ఈ విధంగా ఒకవేళ రీసైకిల్ బిన్లో ఉన్న రికార్డ్ని కూడా డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హార్డ్ డిలీట్ అనేది వాడతాం అన్నమాట ఓకే. సో లీడ్ ఆబ్జెక్ట్లోకి సెలెక్ట్ చేసుకుంటాము, ఫైల్ ఐడీస్ ఇవ్వాలన్నమాట మనం, ఇక్కడ ఐడి ఒక ఐడి రికార్డ్ ఐడీస్ ఇవ్వాలి, రికార్డ్ ఐడీస్ ఇస్తే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో అది హార్డ్ డిలీట్ అంటే. ఎక్స్పోర్ట్ ఆల్ అంటే జనరల్గా ఎక్స్పోర్ట్ చేస్తాం కదా ఒక లీడ్ ఆబ్జెక్టో లేదా ఏదో ఒకటి, జనరల్గా ఎక్స్పోర్ట్ చేస్తే మనకి ఏమైతే ఫ్రంట్ ఎండ్లో ఉన్నాయో అవి మాత్రమే కనిపిస్తాయి, డిలీటెడ్వి ఎక్స్పోర్ట్ అవ్వవు అనమాట. అంటే ఒక 100 రికార్డ్స్ డిలీట్ చేశాను లీడ్లో, అవి రీసైకిల్ బిన్లో ఉన్నాయి, ఇంకొక 50 రికార్డ్స్ లీడ్ ఆబ్జెక్ట్లో మనకు కనిపిస్తున్నాయి, నేను ఎక్స్పోర్ట్ జనరల్ ఎక్స్పోర్ట్ కొడితే ఆ 50 రికార్డ్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతాయి, ఎక్స్పోర్ట్ ఆల్ కొడితే రీసైకిల్ బిన్లో ఉన్న రికార్డ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే సో సో అవి మనం డేటా లోడర్ ద్వారా యూస్ చేసే ఆపరేషన్స్, ఇవి ఇన్సర్ట్, అప్డేటు, అప్సర్ట్, డిలీటు, ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ ఆల్, హార్డ్ డిలీట్. సో సో ఇది డేటా లోడర్ గురించి. డేటా లోడర్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి నిన్న చూసాం మనము. సో ఫస్ట్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ అనే బటన్ వస్తే అది ఇన్స్టాల్ చేయండి. సో ఐ హోప్ జావా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్, జావా అనేది లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి, సో దట్ యూ క్యాన్ డూ ఏ డేటా లోడర్ ఆపరేషన్స్ ఆర్ ఆపరేషన్స్ ఓకే. సో అది డేటా లోడర్ గురించి. ఎనీ క్వశ్చన్స్? ఓకే సో ఇది మనము ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే మనం డేటా లోడర్ చెప్పు. నాందు హార్డ్ డిలీట్ డిసేబుల్ ఉందా? హార్డ్ డిలీట్ డిసేబుల్ ఉందా?
ఓకే సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి బల్క్ ఏపీఐ అనేది ఎనేబుల్ చేయాలి. అంటే అది ప్రొఫైల్ లో కూడా మా అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి అది బల్క్ అయిపోయి లేదు అంటే అక్కడ కాదు, డేటా లోడర్ సెట్టింగ్ లోనే ఉంటుంది. డేటా లోడర్ సెట్టింగ్ లోనే సెట్టింగ్స్ అనే ట్యాబ్ ఉంది చూడు పైన, అవును అక్కడికి వెళ్ళి బల్క్ డేటా లోడర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. సరే ఓకే ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ డేటా లోడర్. సో టుమారో వి విల్ సీ విఎస్ కోడ్, హౌ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్, వై డు బి యూస్ విఎస్ కోడ్, అండ్ దెన్ హౌ టు రైట్ ఏ ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్. ఓకే సో టుమారో వచ్చుద్దాం క్లాసు. సో ఈరోజు అంతే.